ఇష్ట రహస్యం అది. ఈశ్వరుడి కోపం రాకపోయినా నందీశ్వరుడి కోపం వచ్చింది. వెంటనే సోలం బుచ్చుకు లేచి నిలబడి, ఓరి దౌర్భాగ్యుడా, నీ పక్కన కూర్చున్న మీ నాన్న బ్రహ్మదేవుడు అడుగు, ఆయనకు 5 తలకాయల్లో 1 తలకాయ ఎలా పోయిందో. ఆయనకు 5వ తలకాయ నరికిన మహానుభావుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనే శబ్దం కేవలం ఆయనకి మాత్రమే ఉన్నది. ఈ చరాచర జగత్తులో ఈశ్వర శబ్దవాచ్యుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం శివుడే. ఈశ్వరుడు అంటే అధిపతి. అధిపతి అనే శబ్దానికి అర్హుడు కేవలం శివుడే. ఇంకెవ్వరికీ ఈశ్వర శబ్దం లేదు. పక్కన చేర్చుకుంటారు తప్ప, వెంకటేశ్వరుడు అని చేర్చుకోవాలి తప్ప, డైరెక్ట్గా ఈశ్వర శబ్దం ఆయనకి మాత్రమే ఉన్నది. అటువంటి మహానుభావుడిని చూస్తే విష్ణువు నమస్కరిస్తాడు, బ్రహ్మ నమస్కరిస్తాడు, సకల దేవతలు ఆయన్ని పూజిస్తారు. అటువంటి మహానుభావుడు చరాచర జగత్తుకి మూలకారకుడు. నీ అదృష్టం వల్ల నీ కూతురుగా అమ్మవారు పుట్టడం వల్ల నీకు అల్లుడయ్యాడు తప్ప, లేకపోతే ఆయన ఎవడికి అల్లుడేమిటి, గిల్లుడేమిటి, మూర్ఖుడా? ఆయన యజ్ఞంలో భాగస్వామి కాకుండా ఉండాలని శపించావా? కాబట్టి నిన్ను అనుకరించిన వాళ్ళని అందరినీ శపిస్తున్నాను. తొందరలో నీ తలక అయిపోగాక నీకు గొర్రె తలవచ్చుగాక. బస్తముఖో భవ అన్నాడు. బస్తముఖుడు అంటే గొర్రె.